బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ యొక్క స్థాయి పెరిగింది తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు రాజమౌళి ఆ చిత్రంతో ప్రభాస్ పానియా స్టార్ గా మారిపోయాడు ఆ తర్వాత రాజమౌళి తీసిన మరో అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్ ఆ చిత్రం దేశ విదేశాల్లో సూపర్ హిట్ టాక్ తో రికార్డ్స్ కొల్లగొట్టింది ఈ చిత్రంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా పానియా స్టార్స్ గా మారిపోయారు బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప వంటి చిత్రాలతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ క్రేజ్ పెరిగిపోయింది అయితే ఒక చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు దాన్ని ప్రపంచం మెచ్చేలా తీసిన దర్శకులకే చెల్లుతుంది ఆ ఘనత వారి ఆలోచన ఊహలు అంత గొప్పగా ఉండబట్టే ప్రస్తుత కాలంలో చాలా పాన్ ఇండియా మూవీస్ టాలీవుడ్ నుంచి వస్తున్నాయి అయితే ఈ క్రమంలో హీరోలతో పాటు దర్శకుల మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతోంది దీంతో వాళ్లు రెమ్యునరేషన్ ని పెంచేస్తున్నారు మన స్టార్ దర్శకులు ఎంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా పొందుతున్నారో ఇప్పుడు చూద్దాం రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి రాజమౌళి రెమ్యునరేషన్ తో పాటు సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారు పాన్ ఇండియా రేంజ్ దర్శకుడు కాబట్టి అది అంచనా వేయడం కూడా కష్టమే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు వంద కోట్లకు పైగా తీసుకున్నట్టు సమాచారం త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాజమౌళి తరహాలోనే వెళుతున్నారు అలా వైకుంఠపురం హిట్ తర్వాత రెమ్యునరేషన్ భారీగానే పెరిగిందే ఒక్కో సినిమాకు ముప్పై కోట్లతో పాటు బిజినెస్ లో వాటా కూడా తీసుకుంటున్నారు త్రివిక్రమ్ సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ తన రేటు పెంచాడు ఒక్కో సినిమాకు ఆయన ప్రస్తుతం ఇరవై కోట్లు తీసుకుంటున్నాడు అటు లాభాల్లో కూడా వాటా అందుకుంటున్నాడు ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో కలిసి టూ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కోసం తను ఇరవై మూడు కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది కొరటాల శివ తాను చేసే సినిమాలకు మినిమం లాభాలు వచ్చేలా జాగ్రత్త పడతాడు కొరటాల శివ ఆయన ఆచార్య చిత్రానికి ఇరవై కోట్లు తీసుకున్నారు తర్వాత చేయబోయే ఎన్టీఆర్ థర్టీ కోసం ముప్పై కోట్లను తీసుకుంటున్నట్టు సమాచారం బోయపాటి శ్రీను వినయ విధేయ రామ వరకు మంచి అప్పటి వరకు పది కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఆ తర్వాత ప్లాప్స్ రావడంతో రెమ్యునరేషన్ తగ్గించాడట ఇటీవల మళ్లీ అఖండ విజయంతో రెమ్యనరేషన్ పెంచేశాడు పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్లోనే ఎక్కువ సినిమాలు తీస్తాడు వేరే ప్రొడక్షన్ లో చేస్తే ఒక్కో చిత్రానికి పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఒక్కో సినిమాకు తీసుకుంటున్నారు కూడా ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న దర్శకుల్లో ఒకరు ఫిదా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలనే తెచ్చిపెట్టింది ఇక లవ్ స్టోరీ సినిమాకు పది కోట్లు తీసుకున్నారు నాగశ్విన్ మహానటి సూపర్ హిట్ కావడంతో నాగస్విన్ సినిమాకి ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు పరశురాం మహేష్ తో తీసిన సర్కారు వారి పాట చిత్రానికి గాను పరశురాం ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నారు వివి వినాయక్ ప్రస్తుతం సరైన హిట్స్ లేని ఈ మాస్ డైరెక్టర్ సినిమాకి ఏడు కోట్ల వరకు తీసుకుంటున్నారు వంశీ పైడిపల్లి మినిమం గ్యారంటీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్ తో చేసిన వరుస సినిమాకుగాను పదిహేను కోట్లు తీసుకున్నట్లు సమాచారం